తదుపరి మనం కన్యారాశికి వెళ్తున్నామండి. కన్యారాశి వారికి ఈ యొక్క జూలై నెలలో కొంచెం అనుకూలంగా లేదనే చెప్పాలి. గడిచిన నెలలో కొంచెం పర్వాలేదు అనుకున్నా ఈ నెలలో కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ధనం మరి సమయానికి చేతికొచ్చినా మళ్ళీ కూడా అవి మళ్ళీ అప్పులు పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఆదాయ వ్యయ విషయాల్లో కూడా తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. డబ్బులు కూడా నేల ప్రాయం వలె కూడా ఖర్చు అవుతూనే ఉంటుంది. ఒక రూపాయి మనం ఇవాళ సంపాదిస్తే దానికి రెడీ పక్కనే 2 నుంచి 2 రూపాయలు 3 రూపాయలు ఖర్చు కల్పిస్తూనే ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా చేయి వృత్తి వ్యాపారం కూడా అంత అనుకూలంగా లేదని చెప్పాలి. కుటుంబ సౌఖ్యంలో అంటే కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా బంధుమిత్ర సహాయ సహకారాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న చికాకులు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి పిల్లల ఎందు కూడా అంటే సంతాన రీత్యా కూడా కొన్ని ఇబ్బందికరమైన మరి వార్తలు కానీ లేదా ఇబ్బందికరమైన విషయాలు మీరు తెలుసుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తగా ఉండండి. వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. కానీ తృతీయార్థంలో కొంచెం మీకు అనుకూలమైన రోజులుగా కొంచెం అంటే గడిచిన 15 రోజుల కంటే తర్వాత వచ్చే 15 రోజులు కొంచెం అనుకూలమైన రోజులుగా కూడా ఉంటాయి. అన్నీ అంటే ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా నెమ్మదిగా తొలగిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా ఏంటంటే వీరికి గురువు అష్టమంలోను అష్టమంలో గురువు ఉన్నారు కన్యారాశి వారికి. అదేవిధంగా ఈ యొక్క అష్టమంలోనే వీరికి రాహు కూడా అక్కడే ఉన్నారు. కాబట్టి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. సంఘంలో ఉన్నటువంటి పెద్దలతో కానీ లేదా ఇంటి బంధువులతో కానీ లేదా మీకంటే కింది స్థాయి వ్యక్తులతో మాటలు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే మంచిది. మాట పెరిగి అది కొట్లాడకు కూడా దారితీసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క కన్యారాశి వారు రాజకీయాల్లో ఉన్న వారందరూ కూడా ఈ నెల అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదని చెప్పాలి. కాబట్టి మీరు ఏదైనా సరే గుర్తుంచుకోండి బాగా. ఏదైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు మరి ఏదైనా మీరు రాజకీయంలో ఏదైనా చేయాలనుకున్నా కూడా మీ పై స్థాయి నుంచి నాయకుల దగ్గర నుంచి కూడా కింద స్థాయి నాయకుల వారు అందరూ కూడా మిమ్మల్ని వేరితే చెప్పేవాళ్ళు తప్పిస్తే మిమ్మల్ని ఎవరిని కూడా దగ్గరకు రానివ్వరు. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. అందరితో మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏదైనా సరే ఈ నెల కొంచెం సైలెంట్గా ఉంటే చాలా మంచిదండి. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క కన్యారాశి వారిలో మరి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెల అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. గడిచిన నెలలో కొంచెం అనుకూలంగా ఉన్నా ఈ నెల అంత అనుకూలంగా లేదు. కాబట్టి కొంచెం ధనానికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మీ పై స్థాయి అధికారుల నుంచి కూడా కింద స్థాయి వారు అందరూ కూడా మీరు మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. మీ యొక్క కోపాన్ని అదుపులో పెట్టుకుంటే ఇంకా చాలా మంచిదండి. మీకు ఊరకనే కోపం వస్తుంది, తొందరగా కోపం వస్తుంది. కాబట్టి ఆ కోపాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క చలనచిత్ర రంగస్థానంలో పనిచేస్తున్న వారందరూ కూడా ఎవరైనా సరే కొత్త మరి ఏదైనా ప్రొడక్షన్స్ కానీ లేదా ఏదైనా కొత్త ఏదైనా సంస్థలు కానీ స్థాపించాలనుకున్న వారు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఈ నెల నాకు తెలిసినంత వరకు కూడా ద్వితీయార్థం వరకు ఆగి ఆ తర్వాత ఏదైనా ప్రారంభిస్తేనే మంచిదండి. అదేవిధంగా మరి ఈ నెలలో ఈ యొక్క కన్యారాశి వారికి అనుకూలమైన రోజులుగా 1వ తారీఖు 8వ తారీఖు 9వ తారీఖు 16వ తారీఖు 18వ తారీఖు మరి 23వ తారీఖు 24వ తారీఖు 28వ తారీఖులో వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. అదేవిధంగా ప్రతికూలమైన రోజులుగా వీరికి 3వ తారీఖు 4వ తారీఖు 5వ తారీఖు 11వ తారీఖు 13వ తారీఖు 14వ తారీఖు 21వ తారీఖు 31వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే మంచిది. అదేవిధంగా అనుకూలమైన రోజుల్లో మీరు అనుకున్న కార్యాలను దిగ్విజయం చేయవచ్చు. అదేవిధంగా ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పగా గురువుగారిని సంప్రదించి లేదా మీ ఇంటి పురోహితుని సంప్రదించి తగు పరిష్కారం చేసుకుంటే అటువంటి కార్యాలన్నీ కూడా దిగ్విజయం అవుతాయండి. అదేవిధంగా ఈ నెలలో వ్యాస పౌర్ణమి అనగా గురు పౌర్ణమి ఉంది. కాబట్టి తప్పగా ఈ యొక్క కన్యారాశి వారందరూ కూడా గురుబలం కోసం ఆ యొక్క మీ యొక్క గురువుగారిని అదేవిధంగా
ఆ యొక్క నవగ్రహాల్లో ఉన్నటువంటి గురువు అనే బృహస్పతికి పూజ చేయించుకోండి. అదేవిధంగా గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారి ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క కన్యారాశి వారు ఈ నెలలో వారికి మరి ఈ యొక్క నవగ్రహాలలో ఉన్నటువంటి గురువుకి అదేవిధంగా రాహువుకి తప్పక అర్చన గురువారం రోజునాడు వెళ్ళి అర్చన చేయించుకోండి, చేయించుకుంటే చాలా మంచిది. అదేవిధంగా ఈ యొక్క గురువుకి శనగలు గుర్తుంచుకోండి, కేజింబావు శనగలు మరి ఆ యొక్క నవగ్రహాల్లో ఉన్నటువంటి పూజ చేయించుకొని ఆ యొక్క నవగ్రహాల్లో ఉన్నటువంటి ఆ యొక్క అర్చక స్వామివారికి దానం చేస్తే చాలా మంచిది. అదేవిధంగా రాహువు కూడా మరి ఆ యొక్క మినుములు గుర్తుంచుకోండి, రాహువు కూడా కేజంబావు మినుములు దానం చేస్తే చాలా మంచిది. ఈ నెలంతా కూడా వీరు ఎక్కువగా నవగ్రహ ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి తప్పక ఆ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకుంటే వీరికి చాలా మంచిది, అంతా మంచి జరుగుతుంది. శుభస్థితి శీఘ్రం.